ఈరోజు మేము మీకు కొన్ని మా దగ్గర మేము సేల్ చేసేటువంటి కొన్ని ప్రోడక్ట్స్ మీకు చూపెట్టుపోతున్నాం దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఎయిర్ కూలర్స్ అండి ఎయిర్ కూలర్స్ ఇది ఏంటంటే ఒక పర్సనల్ కాదు మామూలుగా పర్సనల్ అంటే ఒకరికి యూజ్ అవుతుంది మనది ఏంటంటే ఫ్యామిలీకి అంటే ఒక వైఫ్ హస్బెండ్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనకి హైదరాబాద్లో దొరుకుతుందండి అదే మనకి బెంగళూరులో కావాలనుకుంటే ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వెహికల్ ఛార్జెస్ మనం అడిషనల్ పడుతుంది అందుకని ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నాం బెంగళూరులో సార్ ఇప్పుడు చూడండి మన దగ్గర రెండో ప్రోడక్ట్ వచ్చేసి ట్యాప్ గీజర్ ఇదేంటంటే మనకి ఖాళీ త్రీ టు ఫైవ్ సెకండ్స్ లోపు హార్డ్ వాటర్ వస్తాయండి దీని ప్రైజ్ విషయానికి వస్తేనండి మనకి దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఇది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి వుడ్ ఫైర్ స్టవ్ అండి వుడ్ బర్నింగ్ స్టవ్ అని కూడా అంటారు అంటే మామూలుగా మనం ఇప్పుడు మన పల్లెటూరులో కానీ చిన్న చిన్న సిటీల్లో టౌన్లో కావచ్చు ఆ హోటల్ వాళ్ళు కావచ్చు అండి టోటల్గా కట్టెల పొయ్యిలు వాడుతుంటారండి ఇప్పుడు మాది ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఆప్షన్గా అంటే దానికంటే బెస్ట్గా ఒక టెక్నాలజీ వచ్చిందండి అదేంటంటే వుడ్ ఫైర్ స్టవ్ అండి ఈ స్టవ్లో రెండు క్వాలిటీస్ వస్తాయండి ఒకటి బేసిక్ క్వాలిటీ అని ఇంకోటి టాప్ క్వాలిటీ అని ఆ బేసిక్ క్వాలిటీ ప్రైస్ విషయానికి వస్తే మనకి రెండు వేల రెండు వందలు ఉంటుందండి అదేంటంటే మనకి లైఫ్ చాలా రోజులు రాదండి రీజన్ ఏంటంటే అది మెటీరియల్ క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది మనకు ఒక ఆరు ఏడు నెలలు వస్తాయి ఎంతనండి మళ్ళీ అది దాని రేట్ వచ్చేసి రెండు వేల రెండు వందలు పడుతుంది మళ్ళీ ఇంకో క్వాలిటీ వచ్చేసిందండి టాప్ క్వాలిటీ అది రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది టూ థౌసండ్ హాయ్ అండి వెల్కమ్ టు ఎన్ఆర్ హోమ్ అప్లైన్సెస్ ఆన్లైన్ స్టోర్ ఈరోజు మేము మీకు కొన్ని ప్రోడక్ట్స్ చూపెట్టిపోతున్నాం ఎందుకంటే ముందు ఏంటంటే మా అడ్రస్ ఎక్కడ ఉంది ఏంటనేది మేము చెప్తాము మాది ఒకటో ఆఫీస్ వచ్చేసి బెంగళూరు ఉందండి బెంగళూరులో కేఆర్పురం అన్న ఏరియా రెండో ఆఫీస్ వచ్చేసి మనకి హైదరాబాద్ హైదరాబాద్లో అమీర్పేట్ అని ఉంటుంది అమీర్పేట్ నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో చెక్ చెక్పోస్ట్ అన్న ఏరియాలో ఉంటుంది ఇక్కడ ఇసుఫ్గూడ చెక్పోస్ట్లో పిల్లర్ నెంబర్ మెట్రో పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫైవ్ వన్ సెవెన్ మధ్యలో ఆపోజిట్లో వచ్చేసి మనకి తిరుమల రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అని ఉంటాయి ద ఆ ఫ్లాట్స్లో ఏ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ సెవెంత్ ఫ్లాట్ అండి మాది రెసిడెన్షియల్ ఫ్లాట్స్లో సెవెంత్ ఫ్లాట్ వస్తుంది మాది ఈరోజు మేము మీకు కొన్ని మా దగ్గర మేము సేల్ చేసేటువంటి కొన్ని ప్రొడక్ట్స్ మీకు చూపెట్టిపోతున్నాం దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఎయిర్ కూలర్స్ అండి ఎయిర్ కూలర్స్ ఇది ఏంటంటే ఒక పర్సనల్ కాదు మామూలుగా పర్సనల్ అంటే ఒకరికి యూజ్ అవుతుంది మన ఏంటంటే ఫ్యామిలీకి అంటే ఒక వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు అంటే టోటల్గా ఫోర్ మెంబర్స్ని కవర్ చేసేలాంటి కూలర్స్ ఉన్నాయండి ఇవి మనకి ఏంటంటే ఇది టోటల్గా మనకి ఇప్పుడు మనకి మార్కెట్లో వస్తున్నది ఏంటంటే ఫుల్ స్టోరేజ్ ట్యాంక్ వస్తుంది అండి అటాచ్డ్ ట్యాంక్ వస్తుంది వాటర్ మనం స్టోర్లో దీంట్లో ఇది మనం బాడీలోకి పోసేసేయాల్సి ఉంటుంది బట్ దీంట్లో అలా కాదండి మనకి ట్యాంక్ సపరేట్ ఉంటుంది కూలర్ సపరేట్ ఉంటుంది అది మీకు ఎలాగైనా చూ ఇప్పుడు చూపెడతానండి చూడండి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నేను చెప్పిన కూలర్దేనండి దీంట్లో ఏంటంటే మామూలుగా మనకి స్వింగ్ ఆప్షన్ ఉంటుంది సింగిల్ సింగిల్ ఆప్షన్ ఉంటుందండి మళ్ళీ స్వింగ్ ఉంటుంది ప్లస్ సింగిల్ సెట్టింగ్ ఉంటుంది అంటే ఒకే ఆర్పిఎమ్లోనే టోటల్గా మనకి రూమ్ మొత్తం కవర్ అవుతుంది అనమాట కూలింగ్ అన్నది ఇది నేను సపరేట్ ట్యాంక్ అని చెప్పాను కదండి ఇప్పుడు చూసుకోండి ఇది మనకి ఇది కూలర్ కదా ఈ ట్యాంక్ సపరేట్ అండి ఈ ట్యాంక్ సపరేట్ ఉంటుంది కూలర్ సపరేట్ ఉంటుంది మనం మామూలుగా ఏంటంటే ఎక్కడైనా షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ కూలర్ని ఇలా సపరేట్గా హ్యాండిల్ చేసి మనం తీసుకెళ్ళిపోవచ్చు ఈ ట్యాంక్ సపరేట్ ఉంటుందండి ట్యాంక్ సపరేట్ ఉంటుంది వాటర్ మనము ఎప్పుడైనా కానీ మనం వాటర్ పోసుకోవాలని డైరెక్ట్ దీంట్లో పోసుకోవచ్చు దీంట్లో నుంచి మనకి పైప్కి పైపు మామూలుగా దీంట్లో నుంచి మోటార్ ఉంటుంది చిన్నది దీనివల్ల మనకి పైకి పంపింగ్ అవుతాయి అనమాట ఇది మనకి ఓపెన్ టోటల్గా ఇక్కడ మనం కావాలంటే ఐస్ ముక్కలు వేసుకోవచ్చు పైన ఈ పైన సైడ్ ఐస్ ముక్కలు వేసుకోవచ్చు రెండోది మనం వాటర్ దీంట్లో పోసుకోవచ్చు అండి ఆ సింపుల్గా ఉంటుంది మనకి లైఫ్ కూడా మనం త్రీ టు ఫోర్ ఇయర్స్ ఆగి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు వస్తున్న మనకి మార్కెట్లో చాలా రకాల కూల్స్ ఉన్నాయి ఈ ఫైబర్ కానీ ప్లాస్టిక్ కానీ ఇవన్నీ కూడా వన్ ఇయర్ లోపు సిక్స్ మంత్స్ ఇలా డ్యామేజ్ అయిపోతున్నాయండి ఫస్ట్ రీజన్ ఏంటంటే క్వాలిటీ తక్కువ ఉండడం రెండో విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే వాటర్ ట్యాంక్ అటాచ్ అయి ఉంటుందో మనం ఇటు ఇటు అటు ఎటు లాగుతుంటానమాట ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎక్కడైనా పెట్టినప్పుడు దాన్ని ఇలా అలా లాగుతుంటాం కదా ఆ ప్లేస్ చేంజ్ చేయడం కానీ అప్పుడు ఏమవుతుందంటే ఆ బాడీ ఉన్నది లో క్వాలిటీ కాబట్టి మినిమం క్వాలిటీ ఉన్నప్పటికి కూడా నువ్వే అది వీక్ అయిపోతుందండి ఎప్పుడైతే వాటర్ వెయిట్ చాలా ఉంటుంది కాబట్టి అది వీక్ అయిపోతుంది అనమాట అలా దానికని ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనం ఏంటంటే ఆ డిజైన్లో వద్దు మనం కొత్తగా ఏదైనా ఇవ్వాలన్న ఒక ఇంటెన్షన్తో డీ కూలర్స్ ఉన్నాయండి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ చూడండి కూలర్ కూలర్ సపరేట్గా మనం ఇలా తీసేసుకోవచ్చు బయటికి ఈ ట్యాంకు ట్యాంక్ నిండా మనం వాటర్ పోసుకున్నా కానీ ఒక బకెట్ తీసుకొని బకెట్లోకి వాటర్ మొత్తం షిఫ్ట్ చేసుకొని మనకి ఎక్కడ కావాలో అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ఆప్షన్ ఉంటుందండి దీంట్లో సార్ ఇప్పుడు మనం దీని ప్రైజ్ విషయానికి వస్తే ఇప్పుడు అది సీజన్ బట్టి టైం బట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి డిమాండ్ అండ్ సప్లై అన్నది ఇది ఎందుకంటే కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి మోడల్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి రేట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే రేటు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనకి హైదరాబాద్లో దొరుకుతుందండి అదే మనకి బెంగళూరులో కావాలనుకుంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వెహికల్ ఛార్జెస్ మనం అడిషనల్ పడుతుంది అందుకని ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నాం బెంగళూరులో ఇక్కడ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇక్కడ మనకి లైఫ్లో మాత్రం లైఫ్ అన్నది ఇది ఏదైతే మనకి బాడీ ఉందండి హెవీ ఉంటుంది మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మన ఇసు కూడా పోస్ట్ దగ్గర వచ్చి మీరు కావాలంటే ఆఫీస్లో చూసి తీసుకెళ్ళవచ్చండి మనకి అక్కడ సెకండ్ ఆప్షన్ బెంగళూరులో కూడా ఉన్నాయి స్టాకు మీరు అక్కడ కూడా చూసి తీసుకోవచ్చండి బట్ ప్రైజెస్ ఫిఫ్ ఫిక్స్డ్ అయితే కాదండి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మేము రోజు ఏం రేట్ ఉంటుందో మాకు ఏం రేట్ ఏం ప్రైజెస్ అయితే దొరుకుతున్నాయో ఆ ప్రైసెస్ బట్టి మేము మీకు చెప్తామండి సార్ ఇప్పుడు క్యూలర్స్ గురించి చూసారు కదా ఇప్పుడు ఏంటంటే మీకు మా వీడియోస్ గురించి మా దగ్గర దొరికే ప్రతి ప్రోడక్ట్స్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు ఆ స్క్రీన్ మీద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్ని మీరు యూట్యూబ్లో ఎంటర్ చేయండి యూట్యూబ్లో ఎంటర్ చేసి సెర్చ్ చేయండి చాలు నేను నేను కూడా చెప్తాను మీకు ఆ నెంబరు ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్ని ఓన్లీ యూట్యూబ్లో ఎంటర్ చేసి సెర్చ్ చేయండి చాలు మీకు టోటల్గా మా ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో టోటల్గా విత్ ఇన్ఫర్మేషన్తో సహా మీకు వీడియోస్ దొరుకుతాయండి ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ విషయానికి వస్తే మీకు ఒకటి ఎయిర్ కూలర్సు ఆ రెండోది వచ్చేసి ట్యాప్ గీజర్ అండి ఆ ట్యాప్ గీజర్ గురించి మీ ఇప్పుడు మీకు చూపెడతాము సార్ ఇప్పుడు చూడండి మన రెండో ప్రోడక్ట్ వచ్చేసి ట్యాప్ గీజర్ ఇదేంటంటే మనకి ఖాళీ త్రీ టు ఫైవ్ సెకండ్స్ లోపు హార్డ్ వాటర్ వస్తాయండి ఇదేం లేదు మనకి సింటెక్స్ ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇది ఎలా ఏంటంటే చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ థ్రెడ్స్ ఉన్నాయి కింద చూపెడతానండి మీకు అది ఇక్కడ ఒక ఎల్బో వస్తుందండి ఇక్కడ ఒక ఎల్బో వేసుకోవడం థ్రెడ్ బ్రాస్ ఎల్బో కానీ నార్మల్ థ్రెడ్ ఎల్బో కానీ వేసుకొని చిన్న పైప్ వేసుకొని మన ఇంట్లో ఏదైతే ట్యాప్ ఉంటుందో బాత్రూంలో కావచ్చు సింక్ దగ్గర కావచ్చు ఎక్కడైనా కానీ మనకి ఎక్కడైతే హాట్ వాటర్ కావాలనుకుంటామో అక్కడ కరెక్ట్గా ఇక దీనికి టోటల్ మన ఫిట్టింగ్స్ అది కూడా మేమే ఇస్తాం మీకు అడిషనల్గా ఉంటే ఛార్జెస్ అది దాన్ని కూడా టోటల్గా మీరు తీసుకెళ్ళి మన ఇంట్లో ఏదైతే ట్యాప్ ఉందో తీసి దీన్ని ఫిట్ చేసుకోవడం అంతేనండి నేను మీకు డెమో కూడా చూపెడతాను ఇది ఖాళీ మనకి త్రీ సెకండ్స్లో అటుబట్ వస్తాయండి మీకు ఇంకా మేము నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంకా డెప్త్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తామండి మీకు అంతకంటే ముందు మీకు ఏమైనా మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా నంబర్ మీకు ఏదైతే మెన్షన్ చేసి చెప్పామో ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ అని మీకు ఆ స్క్రోల్ మీద మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబరు ఈ నెంబర్ని ఎంటర్ చేయండి మీకు చాలా వీడియోస్ ఉన్నాయి ట్యాప్ గీజర్ గురించి మా దగ్గర మా వీడియోస్ మీరు దాన్ని చూసి కూడా తెలుసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోస్లో కూడా మేము దీని గురించి ఇంకా డెప్త్ వీడియోస్ చేస్తున్నామండి సార్ సో చూడండి ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా దీన్ని ఎలా ఫిట్ చేయాలని నేను చూపెడతాను ఇప్పుడు చూ స్కూ చూసుకోండి ఇది మనకేంటంటే ఇది వచ్చేసి ఎంటీ అండి త్రీ బై ఫోర్ ఎంటీ అంటారు దీని వచ్చేసి మనం ఒక చిన్న పైప్ ముక్క తీసుకొని దీనికి అడాచ్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఇలా లేదా మనం డైరెక్ట్గా ఇప్పుడు మనం ఏదైతే ట్యాప్ ఉంటుందో ఇంట్లో ఆ ట్యాప్ని ఓపెన్ చేస్తే మనకి ఆ ట్యాప్ మనం ఓపెన్ చేసిన ప్లేస్లో దీన్ని ఫిట్ చేయాల్సి ఉంటుందండి ఓన్లీ ఎంటీ మాత్రం ఇది మాత్రం ఇది ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది చూడండి ఇది బ్రాస్ ఎల్బో లేదా నార్మల్ ఎల్బో అయినా వాడచ్చు బ్రాసిల్ అయినా వాడొచ్చు దీన్ని ఏంటంటే దీన్ని తీసుకుని వచ్చేసి మనకి ఇక్కడ ఇది చూపెట్టాను కదండి మీకు ఇది దీంట్లో ఇలా ఫిట్ చేయాలి ఇలా ఫిట్ చేసుకొని మనం కొంచెం ఇక్కడ మనకి దారం వేసుకోవచ్చండి లేకపోతే మనకి మార్కెట్లో కూడా ఏవో కొన్ని దొరుకుతున్నాయి టేపులు లాంటివి అవి యాడ్ చేస్తేమంటే మనకి వాటర్ లీకేజ్ రాకుండా ఉంటుంది ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇప్పుడు ఇది ప్లస్ మనకి ఎంటీ ఈ ఎంటీ ఫస్ట్ మనం వాళ్ళు ఏదైతే మనకి ట్యాప్ ఎక్కడైతే మనం ఉంటుందో తీసేసి ఫస్ట్ దీన్ని ఫిట్ చేసుకోవాలి దీన్ని ప్లస్ దీన్ని ఫిట్ చేసుకోవాలి దీన్ని ఫిట్ చేసుకున్న తర్వాత మనం ఇది ఎప్పుడైతే మనం ఇలా గోడ ఫిట్ చేసి ఉంటామో దీని తర్వాత ఇప్పుడు మనం ఈ ట్యాప్ గీజర్ ఉంది కదా దీన్ని తీసుకెళ్ళి ఇలా వేసేసేయడం అంతేనండి మామూలుగా మనం ఇది ఫుల్గా ఫిట్ చేసుకున్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది ఆ ట్యాప్ ఫిట్ చేయడం ఫస్ట్ దీన్ని మనం ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి దీన్ని ఫిట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఫైనల్గా దీన్ని ఇలా కుచ్చేసేయడం అండి మనం ఫస్ట్ గమ్ వేసుకోకుండా వాడండి తర్వాత మీరు కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ప్లేస్లో ఎక్కడ ఫిట్ చేసుకోవాలనుకున్నారో తర్వాత గమ్మేసుకోండి ఫస్ట్లోనే గమ్మైన అవసరం ఏం లేదండి నార్మల్గా మనకి వాటర్ లీకేజ్ లైట్గా రావచ్చు కానీ పీకిపోదు అనమాట అంటే ఊడిపోదు టైట్గానే ఉంటుంది ఇది సార్ దీని విషయం మళ్ళీ దీని విషయ దీని ప్రైజ్ విషయానికి వస్తేనండి మనకి దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఇది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మీకు ఏదే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మాకు కాల్ చేయచ్చు మీకు దాంతోపాటు ఏంటంటే మా దగ్గర ఏదే ప్రోడక్ట్ కానివ్వండి ఆల్మోస్ట్ ఒక వందకి ఒక తొంభై ఐదు ప్రోడక్ట్స్ వరకునువే మనం టోటల్గా ఫ్రీ డెలివరీ ఇస్తామండి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడ కావాలన్నా కూడా మీరు బుకింగ్ చేసుకుంటే చాలు మేము ఫ్రీ డెలివరీ ఉంటుందండి ఈ డెలివరీ ఎలా ఉంటుందంటే మీకు క్యాష్ ఆన్ డెలివరీ అన్న ఒక ఆప్షన్ ఉందండి రెండోది ముందుగా పేమెంట్ చేసుకున్న తర్వాత మేము మీకు ప్రోడక్ట్ కొరియర్ చేసి ఇవ్వడం రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ అనేది మీ ఇంటి డోర్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రోడక్ట్ అప్పుడు మీరు పే చేయాల్సి ఉంటుందండి దా ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు అడ్వాన్స్డ్గా మేము కొంచెం చెప్తామండి అమౌంట్ అనేది కొరియర్ చార్జెస్ ఏదైతే అవుతుందో అది మాత్రం మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఈ ట్యాప్ గీజర్ అనుకోండి ఈ గీజర్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్డ్గా పే చేయాలి మీరు పే చేసిన తర్వాత మీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ మిగతా థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఏదైతే ఉందో మీరు అక్కడ పే చేయాల్సి ఉంటుందండి లేదు మాకు ఫ్రీ షిప్పింగ్ కావాలి అని అడిగినట్లయితే మీరు పేమెంట్ ముందుగా చేసుకోవాలండి అంటే ఎలా అంటే మీరు ఇప్పుడు మీకు ప్రోడక్ట్ కావాలి అని కన్ఫర్మ్ మా మా టెలికాలింగ్ టీం ఉందండి మాకు నైన్ టు సిక్స్ వర్క్ చేస్తారు వాళ్ళు మీరు ఆ టై ఏ టైంలో కానీ మీరు ఆ టైంలో మీరు కాల్ చేసినట్టయితే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాంతోపాటు పేమెంట్స్ మీకు ఏదైతే ఫ్రీ షిప్పింగ్ కావాలనుకుంటారో దాని విషయం ఏంటంటే ముందుగా మీరు పేమెంట్ చేసుకోవాలండి ముందుగా మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత మేము మీకు మీ అడ్రస్కి కొరియర్ చేయిస్తామండి అలా ఉంటుంది మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము మీకు నెంబర్ ఇస్తున్నాం కదా ఆ నెంబర్ కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అదే మీకు ఇప్పుడు మేము చెప్పినట్టు త్రీ సెకండ్స్ ఆట్ వాట్ వస్తాయని చెప్పాము కదా మీకు అది ఎలా ఏంటి అనేది ఒక చిన్న బిట్తో ఇస్తున్నాం అండి చూడండి సార్ చూడండి ఇప్పుడు మా దగ్గర కూలర్స్ అయినాయి ట్యాప్ గీజర్స్ అయినాయి ఇప్పుడు థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి వుడ్ ఫైర్ స్టవ్ అండి వుడ్ బర్నింగ్ స్టవ్ అని కూడా అంటారు అంటే మామూలుగా మనం ఇప్పుడు మన పల్లెటూరులో కానీ చిన్న చిన్న సిటీల్లో టౌన్లో కావచ్చు ఆ హోటల్ వాళ్ళు కావచ్చు అండి టోటల్గా కట్టెల పొయ్యిలు వాడుతుంటారండి ఇప్పుడు మాది ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఆప్షన్గా అంటే దానికంటే బెస్ట్గా ఒక టెక్నాలజీ వచ్చిందండి అదేంటంటే వుడ్ ఫైర్ స్టవ్ అండి విత్ బ్లోవర్తో అంటే మనకి ఒక ఫ్యాన్ యాడ్ చేస్తారు మనం ఏదైతే ఇప్పుడు పైప్ పట్టుకొని ఉత్తమం మాములుగా మనం ఆ మనకి ఆ మంట పెరగడానికి అని చెప్పేసి మనం పైప్ పట్టుకుని వస్తాం కదా ఆ పని లేకుండా సింపుల్గా దీంట్లో ఫ్యాన్ యాడ్ చేసి ఉంటామండి ఫ్యాన్ యాడ్ చేసి ఉంటాము మనం గ్యాస్తో కంపేర్ చేస్తే ఒక మూడంతల ఎక్స్ట్రా మీకు ఫ్లేమ్ అనేది వస్తుంది ఆ మంట అనేది వస్తుంది ఎలా ఏంటి అనేది మీకు ప్రాక్టికల్గా కూడా చూపెడతాను నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూడండి స్టవ్ మనకు వచ్చేసి ఇలా వస్తుంది చూసుకోండి ఇది స్టవ్ మనకి ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ ఆప్షన్ వస్తుందండి రెగ్యులేటర్ అంటే మూడు స్టెప్స్ వస్తాయండి వన్ టూ త్రీ అని అంటే ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవడం అది ఫ్యాన్ కంట్రోల్తో ఉంటుంది మామూలుగా మంట మనం ఎంత అవుతే అంత మంట పెరుగుతుంది కదా సేమ్ అలానే దీంట్లో మనకి టోటల్గా ఫ్యాన్ కంట్రోల్ అంటే మూడు సెట్టింగ్స్లో ఉంటాయండి ఇప్పుడు మనకి ఎలా మిక్సీ అయితే ఎలా అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ అని రైజ్ అవుతుందో సేమ్ అలానే ఇది కూడా నేను మీకు ప్రాక్టికల్గా చూపెడతాను సరే చూడండి ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపెడుతున్నాం మామూలుగా మీకు ఏదైతే మీరు మనం గ్యాస్ అనుకుంటామో గ్యాస్ కంటే ఒక మూడు మూడు రెట్లు ఎక్కువ ఫ్లేమ్ వస్తుందండి బట్ ఏంటంటే మనకి లోపల ఏదైతే మనకి ఇళ్లలో వర్కౌట్ అవ్వదు బయట మనకి ఏదైతే ఎక్కడైనా అవుట్ సైడ్ ఛాన్స్ ఉంటే అక్కడ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అండి నీళ్ళు కాంచుకోవడం కానీ ఫుడ్ చేసుకోవడం భోజనం వండుకోవడానికి కానీ అన్నిటికీ పనిచేస్తుంది బట్ పాత్ర మాత్రం మనం పైలో ఎలాగైతే మనకి నల్లగైతుందో అలా అవుతుందండి అంత ఓర్ కాకుండా కొంచెం తక్కువగా అవుతుంది అది చూడండి ఫ్లేమ్ అయితే ఇలా వస్తుంది సార్ ఇది మనకి ఇంకా ఇంకో మాట ఏంటంటే కట్టలు వచ్చేసి చిన్న చిన్న వేసుకోవాలండి మనం పెద్ద కట్టలు అయితే ఇందులోకి వేసుకోలేము చిన్న చిన్న పీసులు లేకపోతే మనకి ఇప్పుడు టింబర్ యాడ్లు ఉంటాయి ఇప్పుడు మేము ఇవి చూసుకున్నట్టయితే మీరు మేము టింబర్ యాడ్లో తెచ్చామండి కిలో నాలుగు రూపాయలు ఐదు రూపాయలతో దొరుకుతుంది మనకి టింబర్ యాడ్స్లో ఇవి తెచ్చి మేము వాడుతున్నాం మామూలుగా మనకి సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకి మన పల్లెటూరులో కానీ టౌన్లో కానీ దొరికే చిన్న చిన్న కట్ట పొడు కట్టల్ని కట్ చేసుకొని చిన్న చిన్న చేసుకుని దీంట్లోకి వేసుకోవచ్చండి వేసుకొని రన్ చేసుకోవచ్చు సార్ చూసారు కదండి ఇప్పుడు మనకి స్టవ్ ఏదైతే మనకి వచ్చిందో మనకి ఫ్లేమ్ అనేది మీరే చూసారు మన గ్యాస్ కంటే ఒక రెండు మూడు అంతలు ఎక్స్ట్రా వస్తుందండి బట్ ఏంటంటే పాత్ర అనేది కొంచెం నల్లగవుతుందండి అది ముందే చెప్తాను మీకు అది కాకుండా ఇంక నెక్స్ట్ విషయం ఏంటంటే మనకి కట్టలు కట్టెలు ఎలాంటి వేసుకోవాలి ఏంటి అన్న చూసుకున్నట్టయితే చూడండి ఇలాంటి చిన్న చిన్న వేసుకోవాలి మామూలుగా చిన్న చిన్న అంటే మీరు లావుకున్న కూడా వేసుకోవచ్చండి ఇలా లావుగానే కూడా వేసుకోవచ్చు కానీ చిన్నవి ఇలా పొడుగు లేకుండా సన్న సన్న కట్ చేసుకోవాలండి మనం లేకపోతే మనకి లోకల్ టింబర్ ఎడ్స్లో ఉంటాయండి నాలుగు నుంచి ఐదు రూపాయలు కిలో ఇస్తారు వంద రూపాయలకి దగ్గర దగ్గర ఒక పెద్ద మూట ఇస్తారండి అదేంటంటే మనకి నేను చెప్తున్నా అంటే అదైతే ఇంకా బాగుంటాయి మనకి ఫ్లేమ్ రావడం కానీ బాగా అవుట్పుట్ బాగుంటుందండి మనకి ఆ స్టవ్ బాగా రన్ అవ్వడం బాగుంటుంది ఇలా చిన్న చిన్న కట్టలు తీసుకోవాలండి ఇది మూడో పాయింట్ ఏంటంటే మనకి ఈ స్టవ్లో రెండు క్వాలిటీస్ వస్తాయండి ఒకటి బేసిక్ క్వాలిటీ అని ఇంకోటి టాప్ క్వాలిటీ అని ఆ బేసిక్ క్వాలిటీ ప్రైస్ విషయానికి వస్తే మనకి రెండు వేల రెండు వందలు ఉంటుందండి అదేంటే మనకి లైఫ్ చాలా రోజులు రాదండి రీజన్ ఏంటంటే అది మెటీరియల్ క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది మనకు ఒక ఆరు ఏడు నెలలు వస్తాయి ఎంతనండి మళ్ళీ అది దాని రేట్ వచ్చేసి రెండు వేల రెండు వందలు పడుతుంది మళ్ళీ ఇంకో క్వాలిటీ వచ్చేసిందండి టాప్ క్వాలిటీ అది రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అది అదేంటంటే మనం యూజ్ చేసిన రోజులు యూస్ చేసుకోవచ్చండి ఆ ఎండలకువకూడదు రెండోది నీళ్ళలో ఎక్కువగా తడపకూడదండి అలా చూసుకున్నట్టయితే మనం నీళ్ళలో పెట్టుకున్నట్టయితే లైఫ్ బాగుంటుందండి మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఏదైతే బేసిక్ మోడల్ ఉందని చెప్పామో అది మనకి వారంటీ గ్యారెంటీ రాదండి దానికి ఇప్పుడు మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాప్ మోడల్ ఏదైతే ఉందో దానికి మనకి వన్ ఇయర్ వారంటీ ఉంటుందండి మోటార్ కావచ్చు బ్యాటరీ కావచ్చు మనకి ఏంటంటే ఒక మనం ఫోర్ అవర్స్ బ్యాటరీ అయినా ఛార్జ్ చేసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం కంటిన్యూస్గా రన్ చేసుకోవచ్చు దీంట్లో మనకి బెస్ట్ ఆప్షన్ ఉందండి ఇంకా ఈ స్టవ్స్ అనేది ఎవరికి బాగా యూజ్ అవుతుంది అన్న విషయానికి వస్తేనండి మనకి పల్లెటూర్లు చూసుకున్నట్టయితే చిన్న చిన్న టవ్స్ చూసుకున్నట్టయితే మనకి ఎక్కడైతే అవుట్ ప్లేస్ ఉంటుందో మనం ఇంట్లో చేసుకోకుండా ఇంటి బయట చేసుకోగలం అన్న ఒక ఆలోచన ఉన్నవాళ్ళండి హాయిగా ప్రతి ఇంటికి ఓటైతే అవసరం ఉంటుందండి ఎవరైతే మనం ఇంట్లో కాకుండా ఇంటి బయట వంట చేసుకోవడం కానీ లేదా నీళ్ళు కాంచుకోవడం కానీ ఏదైనా అనదర్ పర్పస్ మనకి మంట కావాలనుకున్నట్లయితే బెస్ట్ ఆప్షన్ అండి ఇది తక్కువ రేటు మనకి లైఫ్ బాగుంటుంది ప్లస్ ఫ్లేమ్ కూడా మీరు చూసారండి చాలా బాగుంటుంది ఆ సెకండ్ ఆప్షన్ వచ్చేసి హోటల్స్ వాళ్ళకండి ఎక్కువగా హోటల్స్ వాళ్ళు దగ్గర తీసుకుంటారండి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం గ్యాస్ బండ్ చూసుకున్నట్లయితేనండి దగ్గర దగ్గర థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంది రేటు కమర్షియల్ పోతే ఇంకా చాలా ఉందండి అలా చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఇది మనం ఒక కిలో ఫైవ్ రూపీస్ అలా పెడతామండి అది కాకుండా మనకి బయట కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కట్టలకి అదంతా వాళ్ళకి బాగా తెలుసు ఉంటుంది హోటల్ వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి స్టవ్స్ ఒకటే రెండు వేసుకోవడం వల్ల మీకు చాలా తక్కువ ఖర్చుతోనండి మనకి ఎందుకంటే హోటల్ రన్ అవడంలో మెయిన్ బేసిక్ సెన్స్ వచ్చేసి మనకి గ్యాసే ఉంటుందండి ఆ గ్యాస్ టోటల్గా మీరు కాస్ట్ అని తగ్గించేసుకోవచ్చు అలా చాలా బెస్ట్ ఆప్షన్ ఉందండి ఇది మనకి టెక్నాలజీతో పాటు మీరు చూసుకున్నట్లయితే చూసారు కదా ఫ్లేమ్ అనేది ఏ రేంజ్లో వస్తుందని